కుట్రలు జగన్ సంకల్పాన్ని సడలించలేవు. జగన్ జైల్లో పెట్టాలనుకుంటే ఆయన కోసం కోట్లాది మంది రోడ్లెక్కుతారని, మహానేత వైఎస్ఆర్ ను ప్రజల గుండెల్లో నుంచి చెరిపివేయడం ఎవరి తరము కాదని వైఎస్ భారతి అన్నారు. జగన్ తరఫున ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షర్మిల సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రజా ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని వైఎస్ భారతి ప్రజల్ని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం చెందారు. నలభై ఆరు రోజులైంది మామగారు మన మధ్య నుంచి వెళ్లిపోయి. ఆ రోజు మొదలుకొని మా కుటుంబం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నడుస్తూ ఉంది. అయ్యో, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం ప్రజలకు, దేశానికి తన జీవితాన్ని అంకితం చేసిన వైఎస్ఆర్ కుటుంబమని ఆదరించాల్సింది పోయి, పగపట్టి ఫ్యాక్షనిస్టుల కన్నా అన్యాయంగా కక్ష కట్టి మమ్మల్ని సాధిస్తున్నారు. అది వారి నాగరికత, వారి మానవత్వం, వారి విజ్ఞత. ఈ రోజు మా అత్తమ్మని చూస్తే ఎంతో బాధనిపిస్తోంది. తనకు మామ పిల్లలే ప్రపంచం. మామగారు అంత పెద్ద నాయకునిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా, అత్తమ్మ ఏ రోజు బయటికి వచ్చిన ఆవిడ కాదు, ఎవరితోనూ అంతగా మాట్లాడిన ఆవిడ కాదు. తనకు మామగారన్నా పిల్లలన్నా ప్రాణం. అటువంటిది ఈ రోజు మామగారు దేవుని దగ్గర ఉన్నారు. కొడుకు చేయని నేరానికి పుళ్ళు కుట్రలు కుతంత్రాల మూలంగా జైలులో ఉన్నాడు. కుమార్తె అన్న కోసం భర్తను పిల్లలను పక్కన పెట్టి రోడ్డెక్కి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి బాధ్యతను చూసుకునే కొడుకును జైలులో పెట్టారు. ఇంట్లోని ఆడపిల్ల బయటకు రావాల్సిన పరిస్థితి. ఇడుపుల పాయకు బయలుదేరే ముందు ప్రార్థన చేస్తూ అత్తమ్మ ఏడ్చారు. మామను, జగన్ను, షర్మిలను తలుచుకుని అందరిలాగే ఇది ఒక కుటుంబం. మాకు మనసులుంటాయి, ప్రేమలుంటాయి, కానీ విషం లాంటి కుళ్ళు కుట్రలు మనసులో పెట్టుకుని జగన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్లకు తెలియదా, వాళ్లు ఇబ్బంది పెడుతున్నది ఒక జగన్ను కాదు, ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక భార్యను, బిడ్డలను, 9 కోట్లకు పైగా తెలుగు ప్రజలను అని. అయినా ఇవన్నీ జగన్ సంకల్పాన్ని సడలించలేవు, మమ్మల్ని వెనక్కి లాగలేవు. ఒక్క జగన్ను జైల్లో పెట్టాలనుకుంటే కోట్ల మంది జగన్ కోసం రోడ్లెక్కుతారు. ప్రాణాన్ని పెట్టిన వైఎస్ఆర్ ను ప్రజల గుండెల్లో నుండి చెరిపివేయడం ఎవరి తరం కాదని తెలుసుకుంటారు. దానం చేసే ఎంత లేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు, ఎన్ని గాయాలైనా మాసిపోవు అంట, మనసుకొక్క గాయమైన మాసిపోదు అంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదొరను నేరస్తుడిగా చూస్తోంది. కారుమపు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా. పెద్దాయనా నువ్వు, వెయ్యేళ్ళు వచ్చిల్లు పెద్దాయనా, రాక్షసరాజు హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాదుణ్ణి మహావిష్ణువును పదే పదే తలుచుకోవద్దని ఎంతగా చెప్తే అంతగా ఆ పేరు వినబడినట్లే మామగారి పేరు ఎంత చెరిపివేయాలనుకుంటారో అంతగా అది వినబడుతుంది. జగన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత పైకి లేస్తారు. ఈ ఉప్పెనలో, ఈ పోరాటంలో జగన్ను అన్యాయంగా వేధిస్తున్న దుర్మార్గులంతా కొట్టుకునిపోతారు.
చరిత్ర మళ్లీ మళ్లీ చెప్పే సత్యం. అణచబడిన వారికి దేవుడే శక్తినిచ్చి పైకి లేపుతాడు, అణగదొరుక్కే వారిని మట్టి కరిపిస్తాడు. ఈ రోజు జగన్ ను ఇబ్బందులు పెట్టే వాళ్ళందరూ ఈ రోజు ఎంతో దగ్గరలో ఉంది. దేవుని దయతో, తల్లి తండ్రి ఆశీర్వాదంతో, ప్రజల ప్రేమతో త్వరలోనే జగన్ బయటికి వస్తారు. వైఎస్ఆర్ సువర్ణయుగం తెస్తారు. జగన్ ను జైలులో పెట్టారని, జగన్ తరఫున ఈ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు షర్మిల ఈ సుదీర్ఘ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రజా ప్రస్థానంలో దేవుడి దీవెనతో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అవ్వ, ప్రతి తాత పాదం కలిపి రావాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.